సో గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు కెమిస్ట్రీ క్లస్టర్ లో మనకి మన టాపిక్ ఏంటన్నట్లయితే హెచ్ఐవి ఎయిడ్స్ అండ్ డ్రగ్స్ ఇంటరాక్షన్స్ అన్న. ఓకే సార్, రైట్. సో ముందు ఎయిడ్స్ అండ్ హెచ్ఐవి చూసుకుందాం, తర్వాత వాటికి యూజ్ చేసేటువంటి డ్రగ్స్ గురించి ఒక టూ డ్రగ్స్ మీకు సిలబస్ ఇవ్వడం జరిగింది, ఆ టూ డ్రగ్స్ గురించి తెలుసుకుందాం. సో ఫస్ట్ ఎయిడ్స్. సో ఏ స్టాండ్స్ ఫర్ అక్వైర్డ్, ఐ ఫర్ ఇమ్యూనో, డి ఫర్ డెఫిషియన్సీ, ఎస్ ఫర్ సిండ్రోమ్. సో ఏదైతే మీకు ఎయిడ్స్ అనేటువంటి వర్డ్ సిండ్రోమ్ అనేటువంటి వర్డ్ ఉన్నదో, సిండ్రోమ్ అన్నప్పుడు మనకి డిసీజ్, సిండ్రోము, డిజార్డర్ అనేటువంటి వర్డ్స్ కి మీనింగ్ తెలియాలి మనకు ఫస్ట్. సో డిసీజ్ అంటే ఏంటి, సిండ్రోమ్ అంటే ఏంటి, డిజార్డర్ అంటే ఏంటి, ఏమైనా ఐడియా ఉన్నదా? ఫైన్ కెమిస్ట్రీ ల్యాబ్. డిసీజ్ అంటే ఎనీ రెస్పాన్స్? ఓకే. And disorders may not be cured by using anything else. Okay. Syndrome? హలో హలో ఎస్ సార్, సిండ్రోమ్ సిండ్రోమ్ అంటే సిండ్రోమ్ అంటే మరి ఇప్పుడు హెచ్ఐవి పేషెంట్ ఎలా ఉంటాడు తెలుసు కదా మీకు. జనరల్ గా మీకు సిండ్రోమ్ అంటే ఇప్పుడు కరోనా వైరస్ ఉన్నది, కరోనా వైరస్ వల్ల వచ్చేటువంటి దాన్ని ఏమన్నా కరోనా వైరస్ వచ్చేదాన్ని డిసీజ్ అన్నామా, సిండ్రోమ్ అన్నామా? కరోనా వైరస్ డిసీజా, కరోనా అనేటువంటి డిసీజా, వైరసా? వైరస్ రెట్రోవైరస్. ఓకే, రెట్రోవైరస్. రెట్రోవైరస్ కరోనా వైరస్ అనేటువంటి రెట్రోవైరస్. ఓకే, ఇప్పుడు కరోనా వైరస్ వల్ల వచ్చేటువంటి ప్రాబ్లం ఏంటి? బ్రీతింగ్ ప్రాబ్లమ్ వస్తే సార్. ఓకే ఓకే, కరోనా వైరస్ వల్ల వచ్చేటువంటి ప్రాబ్లం ఏంటి? డిసీజ్ వస్తుందా, సిండ్రోమ్ వస్తుందా? ఏం సార్? కరోనా వైరస్ వల్ల డిసీజ్ వస్తుందా, సిండ్రోమ్ వస్తుందా, డిజార్డర్ వస్తుందా? డిజార్డర్ వస్తుందా? డిసార్డర్ కాదు సార్. చెప్పండి చెప్పండి. మీకు స్పీకర్స్ ఉన్నాయా? స్పీకర్స్ ఉన్నాయా? హెడ్సెట్ కాకుండా, హెడ్సెట్ కాకుండా. నో సార్. రిపీట్ అవుతుంది వాయిస్ అండి. సరే, ఇందుకు కరోనా వైరస్ వల్ల వచ్చేటట్టు కానీ డిసీజ్,
వాయిస్ రిపీట్ అయిపోతుంది. మన డిసిజన్ అంటాము అది COVID-19. మీట్లో పెట్టేసుకోండి. COVID-19 అంటాం. COVID-19 అనేది డిజార్డర్, డిసీజ్. ఓకేనా? డిజార్డర్ ఆర్ సిండ్రోమ్. కరోనా అనేటువంటిది వ్యాధి కాదు. కరోనా అనేటువంటిది వైరస్, కోవిడ్ అనేటువంటిది వ్యాధి. COVID-19 డిసీజ్ పేరు COVID-19. ఓకేనా? అందరికీ కరోనా వచ్చింది, కరోనా వచ్చింది, కరోనా వచ్చింది అన్నారు. కరోనా వచ్చిందని అనకూడదు, కోవిడ్ వచ్చిందని అన్నారు. అర్థమైంది మీకు ఇప్పుడు? కరోనా అనేటువంటిది వైరస్, కోవిడ్ అనేటువంటిది డిసీజ్ అన్నారు. కాబట్టి కరోనా వచ్చిందని చెప్పకూడదు, కోవిడ్ వచ్చిందని చెప్పాలి. అందుకే డిసీజ్ వచ్చింది కాబట్టి కోవిడ్ వచ్చిందని చెప్పాలి. సో కోవిడ్ ఇది కాజ్డ్ బై ద కరోనా వైరస్. ఓకే. అలాగే ఇక్కడ హెచ్ఐవి అనేటువంటిది వైరస్. సో హెచ్ఐవి వైరస్ వల్ల వచ్చేటువంటి ప్రాబ్లం ఏంటి అన్నట్లయితే ఎయిడ్స్. సో అక్వైర్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్. సిండ్రోమ్ అని ఎందుకన్నామండి ఇక్కడ? ఇట్స్ ఏ గ్రూప్ ఆఫ్ డిసీజెస్ అనమాట, గ్రూప్ ఆఫ్ డిసీజెస్. ఇప్పుడు కరోనా వైరస్ అటాక్ చేసింది అనుకోండి, ఓన్లీ లంగ్స్కి ఎఫెక్ట్ అవుతుంది. సో లంగ్స్కి ఎఫెక్ట్ అవ్వడం వల్ల ఏమొస్తుంది? సివియర్ ఎక్యూట్ రెస్పిరేటరీ డిజార్డర్ సిండ్రోమ్ వస్తుంది. సో సివియర్ ఎక్యూట్ రెస్పిరేటరీ ప్రాబ్లం అంట. సో సివియర్ ఎక్యూట్ రెస్పిరేటరీ ప్రాబ్లం రావడం అంటే లంగ్స్కి సంబంధించిన ప్రాబ్లం వస్తుంది, ఓన్లీ లంగ్స్కి ఎఫెక్ట్ అవుతున్నాయి అక్కడ. సో అదే ఇక్కడికి వచ్చినప్పటికీ, ఎయిడ్స్కి వచ్చినప్పటికీ స్క్రీన్ మీకు బుల్గా కనపడుతుందమ్మా? నో సార్, హాఫే కనిపిస్తుంది సార్. ఓకే ఓకే సార్. రైట్. సో ఇప్పుడు ఈ సిండ్రోమ్ అని ఎందుకన్నామంటే గ్రూప్ ఆఫ్ డిసీజెస్ వచ్చేస్తాయి అనమాట. అదే కరోనాకైతే ఓన్లీ లంగ్స్ ఎఫెక్ట్ అవుతున్నాయి. ఇప్పుడు హెచ్ఐవి ఎఫెక్ట్ అయినట్లయితే ఎయిడ్స్కి ఆల్ సిస్టమ్స్ అనమాట, మన బాడీలో ఉన్నటువంటి డైజెస్ట్ సిస్టము, రెస్పిరేటరీ సిస్టము, సర్క్యులేటరీ సిస్టమ్, నర్వస్ సిస్టమ్, సో ఆల్మోస్ట్ ఇమ్యూన్ సిస్టమ్, అన్ని సిస్టమ్స్ ఎఫెక్ట్ అవుతుంటాయి. సో అందువల్ల మల్టిపుల్ డిసీజెస్ రావడానికి అవకాశం ఉంది. టీబీ అటాక్ అవుతుంది, కలరా అటాక్ అవుతుంది, ఎమిబిఎస్ అటాక్ అవుతుంది, ఇలాగ రకరకాల ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఒకేసారి అటాక్ అవడం వల్ల నేను ఏమన్నా అంటే సిండ్రోమ్ అని పిలవడం జరిగిందండి, సిండ్రోమ్. ఓకేనా? సే ఫ్యాటల్ ఇల్నెస్. ఫ్యాటల్ ఇల్నెస్ అన్నట్లయితే ఫ్యాటల్ ఇల్నెస్ అంటే మనకి ఇట్ కాజెస్ టు డెత్ అనమాట. ఫ్యాటల్ ఇల్నెస్ అంటే ఏంటంటే ఇట్ కాజెస్ టు డెత్, ఇట్ లీడ్స్ టు డెత్ అనేదాన్ని మన ఫ్యాటల్ ఇల్నెస్ అని అంట. క్యూర్ అంత పాసిబిలిటీ ఉండదు అనమాట. ఓకే. అండ్ కాజ్డ్ బై ద రెట్రో వైరస్ దట్ ఈస్ హెచ్ఐవి. కాజ్డ్ బై ద రెట్రో వైరస్ దట్ ఈస్ హెచ్ఐవి. సో హెచ్ఐవి అంటే ఇమ్యూనో సిండ్రోమ్ అంటే ఏంటి సార్? సిండ్రోమ్ అంటే గ్రూప్ ఆఫ్ డిసీజెస్ అనమాట, గ్రూప్ ఆఫ్ డిసీజెస్. సో డిసీజ్ అంటే ఇట్ ఈస్ కాజ్డ్ బై ద పర్టికులర్ ప్యాథోజన్. డిసీజ్ ఇస్ కాజ్డ్ బై ద పర్టికులర్ ప్యాథోజన్. ఒక ప్యాథోజన్ ఒక వైరస్ కానీ ఒక బ్యాక్టీరియా కానీ, ఒక స్పెసిఫిక్ బ్యాక్టీరియా కానీ, ఒక స్పెసిఫిక్ వైరస్ కానీ, ఒక స్పెసిఫిక్ ఆర్గాన్ మీద దాని ఎఫెక్ట్ చూపిస్తే దాని డిసీజ్ అని అంట. ప్యాంక్రియాటైటిస్ ఇట్స్ ఎ డిసీజ్. అంటే ప్యాంక్రియాస్ ఇన్ఫెక్ట్ అవుతుంది ఒక వైరస్ వల్ల లేదా బ్యాక్టీరియా వల్ల ప్యాంక్రియాస్ డ్యామేజ్ అవుతుంది, దాన్ని ప్యాంక్రియాటైటిస్ అని అంటాం. దట్ ఈస్ డిసీజ్ అనమాట. ఇప్పుడు ఇది అలాగే ఇప్పుడు కరోనా వైరస్ లంగ్స్ ని ఎఫెక్ట్ చేస్తుంది, దట్ ఈస్ COVID-19 డిసీజ్. అలా కాకుండా మీకు ఇక్కడ ఏమవుతుంది, హెచ్ఐవి ఎఫెక్ట్ అయినట్లయితే టోటల్ ఆల్ బాడీ ఆర్గాన్స్ ఎఫెక్ట్ అవుతున్నాయి కాబట్టి అన్ని డిసీజెస్ ఒకేసారి వచ్చేస్తాయి. అంటే టీబీ అటాక్ అవుతుంది, కలరా అటాక్ అవుతుంది, న్యూమోనియా అటాక్ అవుతుంది, ఇలా రకరకాల అన్ని డిసీజెస్ అటాక్ అవుతాయి కాబట్టి గ్రూప్ ఆఫ్ డిసీజెస్ అన్ని కూడా కలిపి ఉంటాయి కాబట్టి దీన్ని సిండ్రోమ్ అని పిలుస్తున్నాం. బట్ ఇట్స్ కాజ్డ్ బై ద రెట్రో వైరస్. ఓకే. నెక్స్ట్ చూడండి, ఇట్ బ్రేక్ డౌన్ ద బాడీ ఇమ్యూన్ సిస్టమ్. ఏం చేస్తుంది అసలు మన బాడీని డిఫెన్స్ చేసేటువంటిదే మన ఇమ్యూన్ సిస్టమ్. అటువంటి ఇమ్యూన్ సిస్టమ్నే ఇది డ్యామేజ్ చేస్తుంది, అందువల్ల అన్ని డిసీజెస్ ఒకేసారి అటాక్ చేస్తాయి అనమాట. అదేనండి మీకు? సో సార్, ఇప్పుడు కరోనా వైరస్ మన ఇమ్యూన్ సిస్టమ్ ఏమి చేయట్లేదు. అదే హెచ్ఐవి వైరస్ మన బాడీ దగ్గర వెళ్ళిందంటే అటాక్ చేస్తే ఇమ్యూన్ సిస్టమ్ అటాక్ చేస్తుంది.
ఇప్పుడు కరోనా వైరస్ ఏ సెల్స్ ని అటాక్ చేస్తుంది? ఏ సెల్స్ బైండ్ అవుతుంది? లంగ్స్. లంగ్స్ లో ఉన్నటువంటి ఈ ఎయిర్ సాక్స్ ఏవి ఉన్నాయో వాటి దగ్గర ఉన్నటువంటి అలబిల సెల్స్ అంత ఉంటుంది, వాటిని అటాక్ చేస్తుంది. కానీ హెచ్ఐవి వైరస్ బ్లడ్ లెక్ వెళ్ళిన వెంటనే, సో బ్లడ్ లో ఉన్నటువంటి లింఫోసైట్స్, వైట్ బ్లడ్ సెల్స్ లో ఉన్నటువంటి లింఫోసైట్స్, నేను చెప్పుకున్నటువంటి CD4 CD8 అని చెప్పాను కదా, దాంట్లో CD4 సెల్స్ ఉన్నాయి. CD4 సెల్స్ అంటే హెల్పర్ సెల్స్ అనమాట, టీ హెల్పర్ సెల్స్ అని అంటాం. ఆ CD4 సెల్స్ ని అటాక్ చేస్తుంది డైరెక్ట్ గా, అందుకని మన ఇమ్యూన్ సిస్టమ్ మొత్తం బ్రేక్ అయిపోతుంది. అయితే ఎవరైతే మనం ఫర్ ఎగ్జాంపుల్ గా మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, ఇప్పుడు మనకి ఏదైనా ఎవరైనా అటాక్ చేస్తారు, మన డిఫెన్స్ కానీ లేదంటే ఎవరైనా మిలిటెంట్స్ కానీ డిఫెన్స్ అటాక్ చేస్తారని కానీ లేదంటే ఫలానా హోటల్ ని అటాక్ చేస్తారు కానీ లేదంటే ప్రైమ్ మినిస్టర్ మీద అటాక్ జరుగుతుందని, సీఎం మీద అటాక్ జరుగుతుందని ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ వస్తుంటాయి. సో ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఎలాగ వస్తాయంటే, ఇంటెలిజెన్స్ సంబంధించిన కొంత ఎంప్లాయీస్ ఉంటారు, వాళ్ళు చాలా సీక్రెట్ ఏజెన్సీగా వర్క్ చేస్తుంటారు, రకరకాల విదేశాల్లో కూడా వాళ్ళు సీక్రెట్ ఏజెన్సీగా పనిచేస్తుంటారు, వేరే వేరే వాళ్ళ పొజిషన్స్ లో ఉంటూ వేషాలు వేసుకుని మార్చుకుని వాళ్ళ లాంగ్వేజ్లు మార్చుకుని వాళ్ళ రిలీజియన్ చేంజ్ చేసుకుని రకరకాలుగా వేరే వేరే దేశాల్లో కూడా మన ఇండియన్ సంబంధించిన డిఫెన్స్ వాళ్ళు పనిచేస్తూ ఉంటారు. అలాగే మన దేశంలో కూడా మనకు తెలియకుండా మన వాళ్ళు ఇంటెలిజెన్స్ పనిచేస్తుంటారు. ఎందుకోసం? వాళ్ళు మనకు హెల్ప్ చేస్తారు. వాళ్ళు డైరెక్ట్ గా ఇప్పుడు గుర్తుపెట్టండి, ఇంటెలిజెన్స్ లేదు ఎప్పుడు డైరెక్ట్ గా వాళ్ళకి రెపన్స్ ఉందో, వాళ్ళు ఏమి డైరెక్ట్ గా అటాక్ చేయలేరు. ఏం చేస్తారు? జస్ట్ ఇన్ఫర్మేషన్ మనకు ఇస్తారు చాలా సీక్రెట్ గా. మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తే మనం డిఫెన్స్ చేయడానికి అవకాశం ఉంది. అటువంటి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ లాంటిదే టీ హెల్పర్ సెల్స్, CD4 సెల్స్. ఇప్పుడు పాకిస్తానియన్స్ మన మీద అటాక్ చేయాలనుకున్నప్పుడు ఈ ఇంటెలిజెన్స్ వాళ్ళు ముందు వాళ్ళు చంపేశారనుకోండి, వాళ్ళని మనకు వాళ్ళని పట్టుకుని వాళ్ళని కిల్ చేసినట్లయితే ఆ రిపోర్ట్ మనకు రాగలుగుతుందా? మనకు రిపోర్ట్ వస్తుందా? రాదు కదా. అర్థమైందా మీకు? అంటే ఇంకా సింపుల్ గా చెప్పాలంటే, మనం ఒక పెట్ యానిమల్ పెంచుకుంటున్నాం, ఒక డాగ్ ని పెంచుకుంటున్నాం, దొంగ పడితే ఆ డాగ్ మనకి సిగ్నల్ ఇస్తుంది, అరుస్తుంది, లేదంటే ఉజిపెట్టేస్తామని పట్టుకుని అరుస్తుంది. కానీ దొంగ మన ఇంట్లోకి పడాలి అంటే డాగ్ ఉందని తెలిసి ముందు దాన్ని మనం పెంచుకున్నటువంటి పెట్ యానిమల్ డాగ్ ని చంపేస్తే వాడు దొంగతనం ఈజీ అవుతుంది కదా, మన మీద అటాక్ చేయడం ఈజీ అవుతుంది. అలాగే ఈ CD4 సెల్స్ అనేటువంటి హెల్పర్ సెల్స్ కాపలా కాస్తూ ఉంటాయి. ఏదైనా వైరస్ వచ్చిందా, బ్యాక్టీరియా వచ్చిందా, మా అడుపులకి ఉంది కదా మీ అందరికి, అంటే ఇక్కడ పవర్ పోయింది, నేను మొబైల్ నుంచి చెప్తున్నాను. ఓకే, సో అలా ఆ విధంగా హెల్ప్ చేసేటువంటి హెల్పర్ సెల్స్ ని హెచ్ఐవి వైరస్ డైరెక్ట్ గా అటాక్ చేస్తే మరి ఇంక మన బాడీ ఇమ్యూన్ సిస్టమ్ ఇంకేం చేస్తుంది చెప్పండి? హెల్పర్ సెల్స్ డ్యామేజ్ అయిపోతాయి, అందువల్ల మొత్తం మన ఇమ్యూన్ సిస్టమ్ అంతా డెఫిషియన్సీ అయిపోతుంది. డెఫిషియన్సీ అంటే క్రైసిస్ లోకి వెళ్ళిపోతుంది అనమాట, క్షీణించిపోతుంది మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా. ఒకేసారి కాదు ఇది, దాట్ ఈస్ అక్వైర్డ్, ఇట్స్ ఎ క్రానిక్, ఐమ్ సారీ ఎక్యూట్ కాదు, ఇది క్రానిక్ అనమాట. క్రానిక్ అంటే నెలలు సంవత్సరాలు పడుతుంది. ఒకసారి ఇప్పుడు కరోనా వైరస్ లాగానే వచ్చిన 4 రోజులకి 5 రోజులకి లేదంటే 15 రోజులకి చనిపోవడం ఇట్లా కాదు. అంటే బ్రతుకుతున్నారు అనుకుని కొంతమంది చూడండి అటాక్ చేసిన ఒక 10 రోజులకి 15 రోజులకి చనిపోతున్నారు, 2 3 రోజులు చనిపోతారు, చనిపోయే అవకాశం ఉన్నవాళ్ళు. హెచ్ఐవి ఎయిడ్స్ అలా కాదు, అది అటాక్ చేస్తే బాడీలో ఇంచుమించుగా అది లీడింగ్ అయ్యి అది క్రానిక్ అయ్యి ఇంచుమించుగా 10 15 ఇయర్స్ టైం పడుతుంది అనమాట అది ఫైనల్ స్టేజ్ లోకి రావడానికి. అలా ఎయిడ్స్ అనేటువంటి స్టేజ్ లోకి రావడానికి టైం పడుతుంది. ఓకే, సో అలాగే మెల్లిగా క్రానిక్ డిజార్డర్ అనమాట, సిండ్రోమ్ అనమాట ఇది. ఓకే, కొన్ని సంవత్సరాలు పెట్టేటువంటి ఇట్ లీవ్ ద పేషెంట్ వాల్నరబుల్ హోస్ట్ ఆఫ్ లైఫ్ థ్రెటనింగ్ ఇన్ఫెక్షన్స్ అనమాట. ఏంటవి? న్యూరలాజికల్ డిజార్డర్స్, రిమైనింగ్ ఆల్ మాలిగ్నెన్స్ అంటే ట్రాన్స్ఫర్ అవుతుంటది అనమాట, అన్ని లంగ్స్ కి ట్రాన్స్ఫర్ అవుతుంటది, అన్ని పార్ట్స్ కి ట్రాన్స్ఫర్ అవుతుంటది అనమాట. ఇమ్యూన్ సిస్టమ్ డ్యామేజ్ చేస్తుంది, లంగ్స్ డ్యామేజ్ చేస్తుంది, అలాగే డైజెస్ట్ సిస్టము, సర్క్యులేట్ సిస్టము, నర్వస్ సిస్టము, అన్ని ఒక్కోదాన్ని ఒక్కోదాన్ని డ్యామేజ్ చేసుకుంటూ పోతుంది.
సో ఇప్పుడు హెచ్ఐవి వైరస్ ఏ విధంగా ఉంటుంది అనేది ఒకసారి చూడబడంగా చూడండి. ఇక్కడ స్ట్రక్చర్ విజిబుల్ గా కనిపిస్తుంది కదా మీకు. ఓకే, సో దీంట్లో కరోనా వైరస్ లానే ఇది కూడా స్పైక్ ప్రొటీన్స్ ఉన్న బయట చూడండి. సో బయట ఉన్నటువంటి ఆ స్పైక్ ప్రోటీన్స్ మనం ఏంటంటే జీపీ అంటాం, గ్లోబులర్ ప్రోటీన్స్ అంటాం, లేదంటే గ్లైకో ప్రోటీన్స్ అని పిలుస్తాము. ఆ గ్లైకో ప్రోటీన్స్ 120 అని ఒకటి, తర్వాత 80 అని ఒకటి ఉంటుంది. సో ఇక్కడ మీకు 120 చూపించడం జరిగింది, అంటే రెండు వేరియంట్స్ ఉన్నాయి దీంట్లో, హెచ్ఐవి 1 అండ్ 2 అని వేరియంట్స్ ఉంటాయి. సో ఇక్కడ ఒక వేరియంట్ మీకు ఫీచర్ గా చూపించడం జరుగుతుంది. అలాగే దాంట్లో GP41 అని చెప్పేసి ప్రోటీన్ ఒకటి ఉంటుంది, ఆ GP41 కి 120 అనేటువంటి అటాచ్ గా ఉన్నది స్పైక్. మీకు ఇమేజెస్ కూడా క్లియర్ గా కనపడుతుంది అనుకుంటున్నాను. ఆ తర్వాత దాని చుట్టూరు ఒక ఎన్వలప్ ఉన్నది, ఆ ఎన్వలప్ ను దాటుకుని మనం లోపలికి వెళ్ళినట్లయితే, ఆ ఎన్వలప్ ను దాటుకుని మనం లోపలికి వెళ్ళినట్లయితే రెండు రెడ్ కలర్ లో ఎస్ షేప్ లు కనపడుతున్నాయి చూడండి. ఎస్ అనుకోవచ్చు లేదా జెడ్ అనుకోవచ్చు, రెండు కనపడుతున్నాయి. దాన్ని ఆర్ని అంటారు, రెడ్ కలర్ కనపడుతుంది, ఆరెంజ్ ఆరెంజ్ కలర్ లో కనపడుతున్నాయి రెండు ఆర్ని. విజిబుల్ గా కనిపించినాయి మీకు ఆర్ఎన్ఏ అని రాస్తారు చూడండి. టూ కాపీస్ అనమాట, అంటే టూ కాపీస్ ఆఫ్ సింగిల్ స్టాండ్ ఆర్ఎన్ఏ మాలిక్యూల్స్ ఉంటాయి. సో డిఎన్ఏ ఆర్ఎన్ఏ గురించి తెలుసు మీకు, ఇది న్యూక్లిక్ యాసిడ్స్, అవి డిఆక్సీ రైబో న్యూక్లిక్ యాసిడ్ అంటాం, రైబో న్యూక్లిక్ యాసిడ్ అంటాం. డిఎన్ఏ నేమో డిఆక్సీ రైబో న్యూక్లిక్ యాసిడ్ అంటాం, ఆర్ఎన్ఏ నేమో రైబో న్యూక్లిక్ యాసిడ్ అంటాం. ఇది సింగిల్ స్టాండ్ గా ఉండేటువంటి ఆర్ఎన్ఏ అనమాట. డిఎన్ఏ డబుల్ స్టాండ్ గా ఉంటుంది, ఇది డిఎన్ఏ ఆర్ఎన్ఏ కాబట్టి సింగిల్ స్టాండ్ గా ఉంటుంది. ఈ సింగిల్ స్టాండ్ ఉన్నటువంటి ఆర్ఎన్ఏ మాలిక్యూల్స్ రెండు మాలిక్యూల్స్ ఉంటాయి. ఆ తర్వాత P10 protease అనేటువంటి ఒక మాలిక్యూల్ ఉంది కదండి, అది ప్రోటీన్. అది అలాగే P64 అని చెప్పేసి ఒక ప్రోటీన్ ఉంటుందండి, రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్. ఇవి చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇది ఏ విధంగా మన బాడీలోకి వెళ్ళిన తర్వాత దీన్ని పని చేసుకుంటుంది అనే విషయం మీకు చెప్పినప్పుడు ఈ ఎంజైమ్స్ గురించి చెప్తాను మీకు. అలాగే P32 అని చెప్పేసి ఇంటిగ్రేజ్ అని చెప్పేసి ఒక ఎంజైమ్ ఉన్నది. అలాగే దాని చుట్టూరు కూడా కవర్ చేస్తూ కోర్ ప్రోటీన్ ఒక చైన్ మాదిరిగా ఉంటుందండి, వైట్ ప్రోటీన్ పూసల దండలాగా ఉంది చూసారు, ఆ చుట్టూరును ఒక వైట్. వాటిని P24 కోర్ ప్రోటీన్స్ అని పిలుస్తారు. మళ్ళీ దాని చుట్టూరు కూడా ఒక రెడ్ కలర్ లో, బ్రిక్ రెడ్ కలర్ లో మళ్ళీ ఒక చైన్ ఉంది, ఇంకో పూసల దండలాగా ఉన్నది. దాన్ని P17 మ్యాట్రిక్స్ ప్రోటీన్ అని పిలుస్తారు. ఇంత ప్రొటెక్షన్ లో మనకి హెచ్ఐవి వైరస్ మన మీద అటాక్ చేస్తుంది అనమాట. ఓకేనా, ఇది హెచ్ఐవి వైరస్ యొక్క స్ట్రక్చర్. ఏమున్నది, చుట్టూరు ఒక ఎన్వలప్ ఉన్నది ప్రోటీన్ ఎన్వలప్, దాని మీద స్పైక్ ప్రోటీన్ ఉన్నది. స్పైక్ ప్రోటీన్స్ మేడప్ ఆఫ్ G120 G120. విజిబుల్ గా ఉందమ్మా స్క్రీన్? స్క్రీన్ లాక్ అయింది అందుకని. లాక్ అయింది అందుకని. ఓకే, హాఫ్ విజిబుల్ సార్. హాఫ్ విజిబులా ఇప్పుడు? ఓకే ఓకే, ఫుల్ గా ఉంది. ఓకే, అంటే స్క్రీన్ లాక్ అయినప్పుడల్లా స్క్రీన్ రొటేట్ అయిపోతుంది, లాక్ అవుతే ఆఫ్ అయిపోద్ది షేరింగ్. అదే అదే, అందుకనే రైట్. 120 అనేటువంటిది స్పైక్ ప్రోటీన్ బయట ఉన్నటువంటి ఎన్వలప్ ప్రోటీన్. తర్వాత 41 ఏమో దానికి ఉన్నటువంటి స్టిక్ అనమాట, అది హెడ్ అండ్ టెయిల్ అనుకుని అనుకోండి. 41 టెయిల్, 120 ఏమో హెడ్ అనమాట. ఆ హెడ్ తోటి మనకి CD4 సెల్స్ ఉన్నటువంటి రిసెప్టార్స్ కి బైండ్ అవుతుంది. ఓకేనా, ఆ 120 హెడ్ అని చూసారా, దాంతో బైండ్ అవుతుంది మనకి సాధారణంగా మన హెచ్ఐవి వైరస్. కానీ అది ఎప్పుడు కూడా మీకు ఈ వేరియంట్ అని చెప్పేసి అన్నాను చూసా, వేరియేషన్ ఉంటుంది. హెచ్ఐవి వైరస్ కూడా వేరియంట్ అవుతుంటుంది, అలాగే ఈ కరోనా వైరస్ కూడా వేరియంట్ అవుతుంటుంది. ఆ వేరియంట్ అయ్యేటువంటి వెర్షన్ ఎక్కడ ఉంటుంది, ఇదే GP120 అని చూసారా, అటువంటిది అయ్యే వేరియంట్ అవుతుంది. దాంతో ఉన్నటువంటి ప్రోటీన్స్ వేరియంట్ అవుతుంటాయి అనమాట, చేంజెస్ అవుతుంటాయి. ఓకేనా, ఈ ఎంజైమ్స్ గుర్తుపెట్టుకోండి, రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ P64, ప్రోటీయేజ్ P10. ఇవి చేసే పని ఏంటంటే నేను తర్వాత మీకు ఇప్పుడు వెళ్తున్న క్లాస్ చేస్తాను. సో ఇప్పుడు మళ్ళీ చూసుకున్నట్లయితే ఫిమేల్స్ తో కంపేర్ చేస్తే మేల్స్ లో ఎక్కువగా వస్తుంటది, ఆల్ గ్రూప్ ఆఫ్ ఏజెస్ మనకి ఎక్కువగా ఇది కనపడుతూ ఉంటుంది. అని ఐఏజ్ ఏజ్ అని ఏం లేదు, పర్టికులర్ గా అయితే మీకు 24 to 25 to 44 ఏజ్ లో, మిడిల్ ఆఫ్ ద ఏజ్ లో ఎక్కువగా ఎఫెక్ట్ అవుతుంటారు అనమాట.
ఇది వరల్డ్ వైడ్ గా స్ప్రెడ్ అయినటువంటి సిండ్రోమ్ ఇది. ఇది వరల్డ్ మ్యాప్ చూసిన చూడండి. ఓకే, ఆఫ్రికన్ కంట్రీలో బాగా రెడిష్ గా కలర్ కనబడుతుంది, ఎక్కువగా స్ప్రెడ్ అయినటువంటి ఆఫ్రికన్ కంట్రీ. సో మన ఇండియాలో సుమారుగా 0.5 నుంచి 1% ఉన్నది అనమాట మన ఇండియా ఇది. ఓకే, సో నెక్స్ట్ ఇండియా చూసినట్లయితే సో మనకి ఎక్కువగా స్ప్రెడ్ అవుతున్నటువంటి స్టేజెస్ స్టేట్లు అనమాట ఇవన్నీ కూడా. ఓకే, సో దాంట్లో లీడింగ్ ఆంధ్రప్రదేశ్ కూడా ఉన్నారు. తర్వాత మోడ్స్ ఆఫ్ ట్రాన్స్మిషన్ చూడండి, 2006 పర్సన్ ప్రకారం అండి, అంటే కాలిక్యులేషన్స్ ప్రకారం ఇది స్టాటిస్టిక్స్. 2006 స్టాటిస్టిక్స్ ఇది. రీసెంట్ స్ట్రాటజిక్స్ నేను చూడలేదు, ఇవి నేను డౌన్లోడ్ చేసినటువంటి దాంట్లో మనకి 2006 ఆల్మోస్ట్, 2011 అయినా సరే 2021 అయినా సరే ఆల్మోస్ట్ దగ్గర దగ్గర ఇదే స్టాటిస్టిక్స్ మనకు మెయింటైన్ అవుతుంటుంది. దీనిలో పెద్దగా చేంజెస్ అయితే ఏమి ఉండవు. సో మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్ ఏ విధంగా ఇచ్చే వైరస్ ట్రాన్స్మిట్ అవుతుంది. ఇప్పుడు కరోనా వైరస్ మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్ ఏంటండి? డ్రాప్లెట్స్. సో మనకి కాఫ్ నుంచి వచ్చేటువంటి డ్రాప్లెట్స్ కానీ తుమ్మటం ద్వారా వచ్చినటువంటి డ్రాప్లెట్స్, సో డ్రాప్లెట్స్ ద్వారా ఇది ట్రాన్స్మిట్ అవుతుంటది కరోనా వైరస్. సో ఆ డ్రాప్లెట్స్ మన హ్యాండ్ మీద పడినాయి అనుకోండి, హ్యాండ్ అంటుంటుంది కాబట్టి హ్యాండ్ కాంటాక్ట్ అవుతుంది. అదే డ్రాప్లెట్స్ మనం డైరెక్ట్ గా మనం ఆ డ్రాప్లెట్స్ ఇన్హేల్ చేసామనుకోండి అది మనకు లోపలికి వెళ్తుంది. సో మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్ డ్రాప్లెట్స్ అనమాట. అందుకని మీకు ఈ మాస్క్ పెట్టుకోవడం ఇవన్నీ కూడా మీకు పాసిబుల్ అయింది. అదే వేరే అనుకోండి అది పాసిబుల్ అవుతుంది. డ్రాప్లెట్స్ అవడం వల్ల కూడా మీకు మనకి ఇక్కడ బెనిఫిట్ ఏంటన్నట్లయితే ఇన్ కేసు మన ఈ శానిటైజర్ ఎక్సెట్రా ఎక్సెట్రా లేదంటే ఈ హీట్ ఇవన్నీ ఉపయోగిస్తున్నప్పుడు అది కిల్ అవ్వడానికి అవకాశం శానిటైజేషన్ ఇవన్నీ ఉపయోగించడం. సో అలా కాకుండా డైరెక్ట్ పర్సన్ కాంటాక్ట్లోకి మనకు వెళ్ళినప్పుడు అది డైరెక్ట్ గా బ్లడ్ కాంటాక్ట్ ఇస్తుంది అనుకోండి, బ్లడ్ కాంటాక్ట్ ద్వారా వెళ్ళిపోతుంది అనుకోండి, అది ఇంపాసిబుల్ అనమాట. సో ఆ విధంగా కాకుండా ఇది డ్రాప్లెట్స్ మూడో ట్రాన్స్మిషన్ ఏంటంటే డ్రాప్లెట్స్ అనమాట ఇది కరోనాకి. ఇక్కడ హెచ్ఐవికి వచ్చినప్పటికీ మూడో ట్రాన్స్మిషన్ చాలా రకాలుగా ఉంటుంది. సో దాంట్లో 85% సెక్సువల్ కాంటాక్ట్స్ అనమాట. సో హెచ్ఐవి వచ్చినటువంటి పేషెంట్ తోటి సెక్సువల్ కాంటాక్ట్స్ లో ఉన్నప్పుడు, అన్సేఫ్ సెక్సువల్ కాంటాక్ట్స్ లో ఉన్నప్పుడు 85.8% ఇది రావడానికి అవకాశం ఉంది. అందుకని హెచ్ఐవి వైరస్ ఎంత డేంజరస్ అయినా సరే అది ఇప్పుడు కరోనాతో కంపేర్ చేసినప్పుడు ఎందుకు తక్కువగా ఉన్నది అయినట్లయితే అది మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్ సెక్సువల్ కాంటాక్ట్స్. సో అది చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి కంపేర్ టు 100 పీపుల్ ఉన్నారనుకోండి, 100 పీపుల్ ఇప్పుడు డైరెక్ట్ గా మనం డ్రాప్లెట్స్ ద్వారా కాంటాక్ట్ అయ్యే 100% 100 పీపుల్ కాంటాక్ట్ అవుతారు. సెక్సువల్ కాంటాక్ట్స్ 100% అవ్వరు కదా. సో ఆ విధంగా అది మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్ ఆ సెక్సువల్ కాంటాక్ట్స్ వల్ల 85% ఉంది కాబట్టి హెచ్ఐవి అనేటువంటి స్ప్రెడ్డింగ్ తక్కువగా ఉంది అనమాట, స్ప్రెడ్డింగ్ తక్కువగా ఉంది. ఓకే, సో అదర్స్ చూసినట్లయితే పేరెంటల్ ట్రాన్స్మిషన్ పైన ల్యాబ్ పేరెంటల్ ట్రాన్స్మిషన్ చూసినట్లయితే అంటే మదర్ నుంచి చైల్డ్కి, ఎందుకంటే మదర్ క్యారీ చేస్తుంది కాబట్టి పేరెంటల్ ట్రాన్స్మిషన్ చూసినట్లయితే 3.8 అనమాట, 3.8%. అలాగే బ్లడ్ అండ్ బ్లడ్ ప్రొడక్ట్స్ అంటే బ్లడ్ ట్రాన్స్మిషన్స్ ద్వారా, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హెచ్ఐవి ఇప్పుడు ఒకసారి ఒక కేసు మీరు జాగృతి అని చెప్పేసి బ్లడ్ బ్యాంక్ ఉంటుంది మీకు రాజమండ్రిలో, వాళ్ళ మీద ఒకసారి ఒక హెచ్ఐవి పేషెంట్ బ్లడ్ ఇచ్చారని చెప్పేసి ఒక ప్రాపగాండ వచ్చింది, అది వాళ్ళ ఇన్వెస్టిగేషన్ నిజమని తెలిసింది, ఆ బ్లడ్ బ్యాంక్ కూడా క్లోజ్ చేయడం జరిగింది. సో అది తెలియకుండా మనకి హెచ్ఐవి పేషెంట్ ఎవరైనా సరే బ్లడ్ డొనేట్ చేసినప్పుడు ఆ బ్లడ్ని మనం ట్రాన్స్మిట్ చేసి వాళ్ళు మన బ్లడ్ ఎక్కించుకున్నప్పుడు ఆ బ్లడ్ ద్వారా కానీ
లేదంటే అదర్ అంటే ఆ బ్లడ్ తీసిన తర్వాత సిరంజ్ కానీ ఇంజెక్షన్ తీసిన సిరంజ్ కానీ అదర్ లైక్ సో వాటి వల్ల లేదంటే ఫర్ ఎగ్జాంపుల్గా బ్లడ్ అంతా కాకుండా ఓన్లీ ప్లేట్లెట్స్ తీసుకుంటారు కొంతమంది ఆ ప్లేట్లెట్స్ తీసుకున్నప్పుడు కానీ లేదా డబ్ల్యూబీసీ సెల్స్ తీసుకున్నప్పుడు కానీ అదర్ ప్రొడక్ట్స్ వల్ల కూడా సో ప్లాస్మా డొనేషన్ చేస్తున్నారు ప్రజెంట్ కరోనాకి ప్లాస్మా డొనేషన్ చేస్తున్నారు హెచ్ఐవి పేషెంట్ కరోనాకి వచ్చింది కరోనా వచ్చిన వల్ల బ్రతికాడు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ అతను ప్లాస్మా డొనేషన్ చేసిండు అతనికి హెచ్ఐవి ఉంది అనుకోండి ఆ ప్లాస్మా డొనేషన్ రిసీవ్ చేసుకున్న అతనికి హెచ్ఐవి రావడానికి అవకాశం అలాగా ఒక 2% అవకాశం ఉంది అలాగే డ్రగ్స్ ఇంజెక్షన్ డ్రగ్ యూజర్స్ అంటే మనకి చూడండి కొంత డ్రగ్స్ ఎడిక్ట్ అయిన వాళ్ళు ఇంజెక్షన్ చేసుకుంటారు సరే అటువంటి వాళ్ళ గురించి 2.2% అంటే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు చేసేసుకుంటారు అది ఇంజెక్షన్స్ సో అండ్ నాట్ స్పెసిఫైడ్ రిమైనింగ్ 6.2 అనమాట అంటే ఇంజెక్షన్ ఉపయోగించిన ఇంజెక్షన్ ఉపయోగించటము బ్లేడ్ ఉపయోగించిన బ్లేడ్ ఉపయోగించటము అదర్ రీజన్ అలాగే ఎటువంటి కాజ్ తెలియదు అనమాట అతను ఏమంటాడండి ఇచ్చే వచ్చినా అదే నేను అతను చాలా అమాయకుడు ఎటువంటి సెక్సువల్ కాంటాక్ట్స్ లేవు ఎక్కడికి వెళ్ళదు ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేవు అయినా సరే ఇచ్చేవి ఎలాగొచ్చిందో తెలియదు అని చెప్తుంటారు వినుంటారు ఇలాంటి వర్డ్స్ అలాగా నాట్ స్పెసిఫైడ్ అనమాట ఏ రీజన్ తెలియదు అతను పాపం ఎలా వచ్చిందో తెలియదు అన్నట్టు ఉంటుంది అనమాట అంటే వచ్చేవి వచ్చినటువంటి కొత్తలో కొన్ని ప్రాపగాండాస్ వచ్చినాయి ఎలాగంటే ఇచ్చేవి వచ్చినటువంటి పేషెంట్ ట్రావెల్ చేస్తున్నప్పుడు అతనికి ఒక సైకాట్రిక్ ప్రాబ్లమ్స్ వచ్చి ఆ ఇంజెక్షన్ తన ఏదో తన నీడిలతో పడుచుకుని ఆ నీడిని మళ్ళీ ట్రావెల్ చేస్తున్నట్టు బస్సులోనో ట్రైన్లోనో సినిమా థియేటర్లోనో ట్రావెల్ ఉన్నప్పుడు ఆ నీడిల్ని మనకి గుచ్చటము ఇలా ఈ టైప్ ఆఫ్లో జరుగుతున్నాయనేది ఒక ప్రాపగాండా వచ్చింది సో అటువంటి ఆటల్లో అనుకోండి నాట్ స్పెసిఫైడ్ అనుకున్నారు కాబట్టి ఆ విధంగా కూడా ఎక్కువగా ట్రాన్స్మిట్ అవుతుంది ఇప్పుడు కోవిడ్-19 అయితే చైనాలో క్రియేట్ చేశారు సంథింగ్ అలా వచ్చింది ఓకే హలో సార్ అలాగే ఈ హెచ్ఐవి కూడా ఏమైనా ఉందా ఓకే కనపడుతుంది చెప్పండి ఓకే ఇది ఆఫ్రికన్ కంట్రీ నుంచి వచ్చిందని చెప్పి చెప్తాను ఇది క్రియేట్ ఎవరు క్రియేట్ చేసింది కాదు మనకు తెలిసినటువంటి థియరీ ప్రకారం అయితే ఇది ఆఫ్రికన్ కంట్రీస్ నుంచి చింపాంజీ నుంచి వచ్చిందని చెప్పేసి చెప్తుంటాం అంటే అక్కడ కూడా ఆఫ్రికన్ కంట్రీలో కొంత వాళ్ళు ఏమంటారు అంటే ట్రైబల్స్ ఆఫ్రికన్ కంట్రీలో ఉన్నటువంటి ట్రైబల్స్ వాళ్ళు ఈ ఈ యానిమల్స్ తోటి చింపాంజీ వాటితో ఉన్నటువంటి కొన్ని చెప్పినటువంటి ఒక థియరీ అది ఎంతవరకు పాసిబుల్ మనకి తెలియదు కానీ సో వాటి నుంచి వచ్చినటువంటి వైరస్ మ్యూటేట్ అవడం వల్ల వచ్చింది అని చెప్పేసి చెప్తారనమాట సో ఫస్ట్ అయితే ఆఫ్రికన్ కంట్రీస్ నుంచి మనకి ఇది ట్రాన్స్మిట్ అవడం స్టార్ట్ అయింది మన ఇండియాలో ఫస్ట్ అయితే మనకి కేరళలో ఇది ఐడెంటిఫై చేశారు ఫస్ట్ ఇండియాలో అయితే సో ఇది ఎవరు ల్యాబ్లో ఫిట్ చేస్తుంది కాదు వైరస్ అనేటువంటిది ఎప్పుడు మ్యూటేట్ అవుతుంటుంది అన్నమా ఆ మ్యూటేషన్స్ వల్ల కొత్త వైరస్లు జనరేట్ అవుతుంటాయి సాధారణంగా సో ఇప్పుడు ఇప్పుడు చింపాంజీకి ఉన్నటువంటి ఏదో ఒక వైరస్ ఏడినో వైరస్ లేకపోతే ఇంకొకటి ఏదో ఒక వైరస్ ఆ వాటర్లో జరుగుతున్నటువంటి మ్యూటేషన్స్ వల్ల ఒక కొత్త ప్రాబ్లం క్రియేట్ చేస్తుంటుంది అనమాట ఆ కొత్త ప్రాబ్లం ఇదే ఉండొచ్చు అంటే అది తప్పితే మీకు స్పెసిఫిక్గా ల్యాబ్లో క్రియేట్ చేసింది అవి ఉండకపోవచ్చు అప్పుడు థియరీ ప్రకారం అయితే మాకు తెలిసిన థియరీ కొన్ని థియరిటికల్ మీరు చూసినా ఇది అట్లానే జరుగుతుంది సో తర్వాత ఏంటంటే వైరస్ అనేది ఎప్పుడు కూడా చెప్పాను మ్యూటేట్ అవుతుంటుంది అనమాట ఇప్పుడు కరోనా వైరస్ సుమారుగా 9 టైప్ ఆఫ్ వేరియంట్స్ ఉన్నాయి అలాగే ఇప్పుడు కరోనా వైరస్ ఇంకొంచెం మ్యూటేట్ అయింది అనుకోండి మొత్తం దాని పేరు కూడా చేంజ్ అయిపోతుంది నేమ్ కూడా చేంజ్ అయిపోయి ఇంకొక రకంగా మారడానికి కూడా అవకాశం ఉంది కరోనా వైరస్ కూడా ఎక్కడ నుంచి వచ్చిందంటే ఫ్లూ వైరస్ అది ఫ్లూ వైరస్ మ్యూటేటర్స్ నుంచి కరోనా వైరస్ వచ్చింది ఇప్పుడు అలాగా స్పైన్ ఫ్లూ ఉండదు స్పైన్ ఫ్లూ అనేది కూడా ఫ్లూ వైరస్ ఫ్లూ వైరస్ నుంచి స్పైన్ ఫ్లూ వైరస్ డెవలప్ అయింది అలాగే బర్డ్ ఫ్లూ వైరస్ అలాగే డెవలప్ అయింది సో ఫ్లూ వైరస్ సుమారుగా 200 వైరసెస్ ఉంటాయి అన్నమాట ఉన్నాయని చెప్పి ఐడెంటిఫై చేశారు అందుకని వైరస్ అనేటువంటిది ఎప్పుడు కూడా మ్యూటేట్ అవుతుంటది కొన్ని ఆ మ్యూటేషన్స్ 99% వైరస్ ని కిల్ చేసేటువంటి మ్యూటేషన్స్ ఉంటాయి అంటే వైరస్ తగ్గిపోతుంటది వైరస్ పని చేయదు అనమాట అలా పని చేయకుండా
దాని దాని యొక్క యాక్టివిటీ నలిఫై అయిపోయేటువంటి పర్సన్ 99% ఉంటుంది. కేవలం 1% మాత్రమే ఆ మ్యూటేషన్స్ వల్ల వైరస్ పుంజుకుంటుంది. పుంజుకోవడం అంటే దాని ఎఫెక్ట్ ఇంకా ఎక్కువ అవుతుంది అన్నమాట. అర్థమవుతుందమ్మా మీకు తల్లి? అలాంటి మ్యూటేషన్స్ వల్ల వచ్చిందటువంటిది హెచ్ఐవి అనుకోవచ్చు. సో కొంతకాలం పోయిన తర్వాత ఈ హెచ్ఐవి వైరస్ కనిపించకపోవచ్చు, ఎందుకంటే ఇవి జరిగేటువంటి మ్యూటేషన్స్ లో కొంతకాలం అయిన తర్వాత హెచ్ఐవి వైరస్ మ్యూటేట్ అయినప్పుడు అది దాని యొక్క యాక్టివిటీ నలిపే అయిపోవచ్చు. ఓకే రైట్. సో హెచ్ఐవి ఏజెంట్ ఏజెంట్ అంటే వైరస్, ఇట్ ఈస్ ఆర్ఎన్ఏ వైరస్, అందుకే దీన్ని రెట్రో వైరస్ అని పిలుస్తుంటాం. విచ్ రిప్లికేట్స్ అండ్ యాక్టివ్లీ డివైడ్ T4 లింఫోసైట్స్. చెప్పాను కదా మీకు టీ హెల్పర్ సెల్స్ మీద ఇది ఎక్కువగా ఇది రిప్లికేట్ అవుతుంటుంది అనమాట. ఓకే రిజర్వాయర్ అంటే ఎవరైనా ఎఫెక్ట్ అయిన పర్సన్ ఎవరైతున్నా వాళ్ళే ఈ హెచ్ఐ వైరస్ రిజర్వాయర్ అనమాట, వాళ్ళ దగ్గర ఎక్కువగా నిల్వ ఉంటుంది వైరస్. ఓకే నెక్స్ట్ సోర్సెస్ ఏంటి అన్నట్లయితే ద వైరస్ ఫౌండ్ ఇన్ ద గ్రేట్ కాన్సన్ట్రేషన్ ఇన్ ద బ్లడ్ అండ్ సిఎఫ్ అండ్ సిమెన్. సో హెచ్ఐవి వచ్చిన పేషెంట్ లో ఎక్కడ ఎక్కువగా ఉంటుంది సోర్స్ ఏంటి ఆ హెచ్ఐవి అన్నట్లయితే చూసినట్లయితే బ్లడ్ లో ఎక్కువగా తిరుగుతూ ఉంటుంది. అలాగే సిఎస్ఎఫ్ అంటే సెరిబ్రో స్పైనల్ ఫ్లూయిడ్ అని చెప్పేసి మన యొక్క స్పైన్ కిని బ్రెయిన్ కి మధ్యలో ఫ్లూయిడ్ తిరుగుతూ ఉంటుంది, సర్క్యులేట్ అవుతుంటుంది. ఆ ఫ్లూయిడ్ ఏమంటామంటే సెరిబ్రో స్పైనల్ ఫ్లూయిడ్ అంటాం. సో ఆ సెరిబ్రో స్పైనల్ ఫ్లూయిడ్ లో కూడా హెచ్ఐవి వైరస్ ఉంటుంది. అలాగే సీమెన్ మెయిల్ సెక్సువల్ ఎజాకులేషన్ ద్వారా వచ్చేటువంటి ఆ సీమెన్ లో కూడా ఈ హెచ్ఐవి వైరస్ ఎక్కువ. అందుకనే సెక్సువల్ కాంటాక్ట్స్ లో మెయిల్ టు ఫిమేల్ అనేటువంటిది ఎక్కువగా స్ప్రెడ్ అవడానికి అవకాశం ఉన్నది అనమాట. నెక్స్ట్ లోయర్ కాన్సన్ట్రేషన్ లో ఎక్కడ ఉంటుంది అంటే టీయర్స్, అలాగే సెలైవా, బ్రెస్ట్ మిల్క్, యూరిన్, సర్వైకల్ అండ్ వేజినల్ సెక్రెషన్స్. సో టీయర్స్ లో ఉంటుంది తక్కువ కానీ అలాగే సెలైవాలో కూడా. అందుకని మీకు హెచ్ఐవి పేషెంట్ తో ఏమైనా మౌత్ కాంటాక్ట్ ఉన్నా సరే మనకు రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే బ్రెస్ట్ మిల్క్ మదర్ నుంచి చైల్డ్ కి బ్రెస్ట్ మిల్క్ ద్వారా కూడా రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే యూరిన్ లో కూడా హెచ్ఐవి వైరస్ మైల్డ్ గా ఉంటుంది అనమాట. అలాగే సర్వైకల్ అండ్ వెజినల్ సెక్రెషన్స్ ఫిమేల్ వెజినల్ సెక్రెషన్స్ లో కూడా ఇది రావడానికి అవకాశం ఉంటుంది. అయితే ఏంటంటే కంపేర్ టు మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్ లో మెయిల్ టు ఫిమేల్ ఎక్కువగా ఉంటుంది, ఫిమేల్ టు మేల్ తక్కువగా ఉంటుంది అనమాట. సో ఆల్సో ఐసోలేటెడ్ ఫ్రమ్ ది బ్రెయిన్ టిష్యూస్ అండ్ లింఫ్ నోడ్స్ అండ్ బోన్ మారో సెల్స్ అండ్ స్కిన్. ఇంకా ఈ విధంగా చూసుకుంటే హలో హెచ్ఐవి వచ్చిన పేషెంట్స్ కి ఒక మీటర్ పెట్టండి. ఎవరైనా డౌట్ అడి చెప్పండి. హెచ్ఐవి వచ్చిన పేషెంట్స్ కూడా దూరంగానే ఉండాలి, అంటే సర్టెన్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలంటారా సార్? ఓకేనా క్వశ్చన్ అయిపోయిందా? ఎస్ సార్. ఓకే ఖచ్చితంగా ఖచ్చితంగా మనం ఏంటంటే ఫస్ట్ హెచ్ఐవి వచ్చినటువంటి పేషెంట్ ని కొద్ది దూరంగా సోషల్ విత్ డ్రావెల్ అంటాం కదా, అంటే బహిష్కరణ అంటాం, అలా చెయ్యటం అనేటువంటిది జరిగింది స్టార్టింగ్ లో. అప్పుడు ఏమన్నారంటే గవర్నమెంట్ అంతా కూడా గవర్నమెంట్ కానీ ఎన్జిఓస్ కానీ ఇది మీకు పర్సనల్ గా రాదు, మ్యాన్ టు మ్యాన్ రాదు, సెక్సువల్ కాంటాక్ట్స్ ద్వారా వస్తుంది, కాబట్టి వాళ్ళని మీరేమి బహిష్కరించకండి, వాళ్ళని ఆదరించండి అని చెప్పేసి ఆ స్లోగన్ కోసం వాళ్ళు ఇది తీసుకురావడం జరిగింది. కాకపోతే ఎప్పుడైతే హెచ్ఐవి పాజిటివ్ అని చెప్పేసి పర్సన్ ఐడెంటిఫై చేశామో ఖచ్చితంగా అతన్ని ఐసోలేషన్లో ఉంచవలసిన అవసరం ఉంటుంది. ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు కరోనా వైరస్తో కంపేర్ చేస్తే అప్పుడు బహిష్కరణ చాలా తక్కువ జరిగింది. కాకపోతే ఏంటంటే అతనికి హెచ్ఐవి అనగానే అతను చేసినటువంటి పని ఒక ఇల్లీగల్ ఎఫైఆర్ కదా, అదేదో సంథింగ్ అలా చేయటం వల్ల వచ్చింది అనేటువంటి ఒక ముద్ర పడిపోతుంది, ఒక
మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. అలా ఆ ముద్ర పడిపోయిన కల్లా అతను మరింతగా అతను సోషల్ విత్డ్రాల్ చేసేవారు అనమాట, తిట్టుకునేవారు. ఇప్పుడు కరోనా వైరస్ అలా కాదు, కరోనా వైరస్ ఎవరికైనా వస్తుంది, ఇదేపోతే అలా చేయడం ద్వారా కాకుండా వచ్చినా సరే. ఇప్పుడు ఇప్పుడు కరోనా పేషెంట్ కూడా ఐసోలేషన్ చేస్తున్నారు, అప్పటికంటే దారుణంగా చేస్తున్నారు. ఇప్పుడు ఐసోలేషన్ కరోనా వచ్చింది అంటే ఆ ఇంటికి చుట్టుపక్కల ఎవరు వెళ్ళేటువంటి పరిస్థితి కూడా లేదు. సో అందుకోసం చెప్పేసి బహిష్కరణ జరుగుతుంది, వాళ్ళ మీద దాడి జరుగుతుంది, వాళ్ళని కుటుంబాల నుంచి సమాజం నుంచి వెలివేస్తున్నారనే ఉద్దేశంతో కొంత వాళ్ళని హక్కును చేర్చుకోండి, లేకపోతే వాళ్ళని దగ్గరగా చూడండి పర్వాలేదు అన్న విషయంలో వాళ్ళు ఎన్జిఓస్ కానీ గవర్నమెంట్ కానీ ప్రాపగాండా చేసింది. కానీ మన ఖచ్చితంగా పేషెంట్ హెచ్ఐవి వచ్చిందంటే అతను ఖచ్చితంగా మన ఐసోలేషన్లో ఉంచాలి, అతనితో పర్సనల్ కాంటాక్ట్ మనం క్లోజ్ చేసుకోవాలి, అతను యూజ్ చేసినటువంటి థింగ్స్ కానీ అతను యూజ్ చేసినటువంటి వాష్రూమ్స్ కానీ ఎక్సెట్రా ఎక్సెట్రా కానీ సెపరేట్గా ఉంచుకోవాలి. వాటిని మనం యూజ్ చేయటప్పుడు మళ్ళీ మళ్ళీ శానిటైజ్ చేసుకోవటం కానీ జాగ్రత్త తీసుకోవటం కానీ ఉండి ఖచ్చితంగా ఉండి తీరాలన్నమాట. ఓకేనా, క్లియర్ అమ్మా, అర్థమైందా? ఎస్ సార్, థ్యాంక్ యూ సార్. తర్వాత సో హెచ్ఐవి బాడీ ఫ్లూయిడ్స్, బాడీ ఫ్లూయిడ్స్ మనకు చూడండి బ్లడ్ లో సుమారుగా 18,000, సీమెన్ లో 11,000, వెజినల్ ఫ్లూయిడ్ 7,000, ఎమనాయిడ్ ఫ్లూయిడ్ అంటే మదర్ ఎమనాయిడ్ ఫ్లూయిడ్ ఉమ్మునీర్ అని చెప్పి పిలుస్తాం కదా, లోపల మదర్ ఎంబ్రియోటిక్ శాక్ లో ఉంటుంది అనమాట, సెలైవాలో 1 అనమాట. సో సెలైవాతో కంపేర్ చేస్తే బ్లడ్ 1:18,000 అనమాట. ఓకే, సో నెక్స్ట్ హోస్ట్ ఏజ్ ఏంటి మనకి ఎక్కువగా, మోస్ట్ కేసెస్ ఆర్ ద అమౌంట్ ద సెక్సువల్ యాక్టివ్ పీపుల్ ఏజ్ బిట్వీన్ 20 and 49 అనమాట. సో ఈ ఏజ్ లో పీపుల్ ఎక్కువగా మనకి ఎఫెక్ట్ అవుతున్నారు, హోస్ట్ గా ఉండటం జరుగుతుంది. హోస్ట్ అంటే ఇక్కడ తెలుసు కదా మీకు, గెస్ట్ కి అవకాశం ఇచ్చేటప్పుడు హోస్ట్ అనమాట. ఓకే, ఇది హెచ్ఐవి గెస్ట్ అయితే హోస్ట్ ఇక్కడ హ్యూమన్ అనమాట. ఈ గ్రూప్ లో 20 to 49 గ్రూప్ లో ఉన్నటువంటి పీపుల్ హోస్ట్ అవుతున్నారు అనమాట. హై రిస్క్ గ్రూప్ ఎవరు, ఈ 20 to 49 ఏజ్ లో ఉన్నటువంటి వాళ్ళు అది హోస్ట్ అవుతారు, ఖచ్చితంగా హోస్ట్ కి ఎక్కువ ఉంటారు వీళ్ళు, ఎందుకంటే వీళ్ళు సెక్సువల్ యాక్టివిటీ ఎక్కువగా ఈ ఏజ్ లో ఉంటుంది కాబట్టి. తర్వాత హై రిస్క్ గ్రూప్ ఎవరు అంటే అట్లా మేల్ హోమోసెక్సువల్ కాంటాక్ట్ లో ఉన్నటువంటి వాళ్ళు, హెట్రోసెక్సువల్ పార్ట్నర్స్. సో హోమోసెక్సువల్ ఉంటారు కొంతమంది, వాళ్ళు మేల్ టు మేల్ హోమోసెక్సువల్ కాంటాక్ట్స్ ఉంటారు అనమాట, అటువంటి వాళ్ళకు కూడా ఎక్కువగా రిస్క్ ఉంటుంది హెచ్ఐవి ఎయిడ్స్ రావడానికి. అలాగే హెట్రోసెక్సువల్ పార్ట్నర్స్ అంటే మేల్ టు ఫిమేల్, అలాగే డ్రగ్స్ యూజ్ చేసేటువంటి వాళ్ళు, అలాగే బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ రిసిపెంట్స్ ఎక్కువగా బ్లడ్ అవసరం పడినటువంటి వాళ్ళు, బ్లడ్ ఎక్కువగా అవసరం పడుతుంటారు కొంతమందికి, ఎనిమిక్ పేషెంట్స్ బ్లడ్ ఎక్కువగా అవసరం పడుతుంటారు, అలాగే సర్జరీ చేసిన తర్వాత బ్లడ్ అవసరం పడుతుంటారు, వాళ్ళు రిసీవ్ చేసుకున్న వాళ్ళు కూడా ఎక్కువగా ఎఫెక్ట్ అవడం కావచ్చు. సో ఇమ్మోఫిలిక్ పేషెంట్స్. ఓకే, సో అలాగే పేషెంట్స్ హ్యావింగ్ ఎస్టిడీస్, సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ ఉంటాయి కొంతమందికి, సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ అంటే గునీరియా అని సెఫిలిస్ అని ఇలాంటి డిసీజెస్ ఉంటాయి, అదర్ వైరసెస్ అదర్ బ్యాక్టీరియాస్ వాళ్ళు వచ్చేటువంటి డిజార్డర్స్, ఆ డిసీజెస్ ఉన్నటువంటి వాళ్ళకి హెచ్ఐవి వైరస్ రావడానికి ఎక్కువగా రిస్క్ ఉంటుంది అనమాట. అది హెచ్ఐవి ట్రాన్స్మిషను. సో బ్లడ్ స్ట్రీమ్ ద్వారా రావడానికి అవకాశం ఉంది, ఎలాగంటే మనకు ఓపెన్ కట్స్ అంటే మనకి ఏదైనా బ్లేడ్ తెగింది అనుకోండి, తెగినప్పుడు అక్కడ మనకు ఓపెన్ అవుతుంది. సో ఆ ఓపెన్ కట్ ఉన్నప్పుడు మనకి లోపలికి వెళ్ళడానికి అవకాశం ఉంది హెచ్ఐవి వైరస్. ఎలాగా అవతల వైపున పర్సన్ కూడా డ్యామేజ్ అయింది అనుకోండి, ఇద్దరు ట్రావెల్ చేస్తున్నారు, ట్రావెల్ చేస్తున్నప్పుడు ఇద్దరికి యాక్సిడెంట్ అయింది, అతనికి యాక్సిడెంట్ అయింది, ఇంకొక అతను ఎవరైతే హెల్దీగా ఉన్నారో హెల్దీగా ఉన్న పర్సన్కి యాక్సిడెంట్ అయింది, వీరిద్దరికి యాక్సిడెంట్లు ఇద్దరికి డ్యామేజ్ అయింది, చేతులు కట్ అయినాయి, ఆదుపు చేతులు కట్ అయినాయి. సో వీళ్ళిద్దరూ ట్రావెల్ చేస్తున్న టైంలో జరిగిన యాక్సిడెంట్లు వీళ్ళిద్దరు హ్యాండ్స్ కలవటము లేదంటే ఒకరి మీద ఒకరు పడిపోయి అప్పుడు యాక్సిడెంట్ అయినప్పుడు జరిగినప్పు మొత్తం మీద ట్రీట్మెంట్ చేసుకున్నారు, ట్రీట్మెంట్ చేసుకున్న తర్వాత క్యూర్ అయింది, వాళ్ళకి ప్రాబ్లం క్యూర్ అయింది. కాకపోతే ఈ యాక్టివ్గా ఉన్నటువంటి పేషెంట్ నుంచి ఇన్యాక్టివ్గా ఉన్నటువంటి నార్మల్ పర్సన్స్కి ఆ యాక్సిడెంట్ ద్వారా ట్రాన్స్మిట్ అయింది అనమాట, అలా కూడా జరగడానికి అవ్వండి. అలాగే మ్యూకస్ మెంబ్రేన్ డైరెక్ట్ ఇంజెక్షన్స్ అక్కడ నుంచి ఇంజెక్షన్ చేసింది, వీళ్ళ ద్వారా డైరెక్ట్గా ట్రాన్స్మిట్ అవడానికి అవకాశం ఉంది. ఓకే, రూట్ ఆఫ్ ట్రాన్స్మిషన్లో సెక్సువల్ కాంటాక్ట్స్ మేల్ టు మేల్, మేల్ టు ఫిమేల్,
ఫిమేల్ టు ఫిమేల్ కూడా రావడానికి అవకాశం ఉంది. సో బ్లడ్ ఎక్స్పోజర్ చూసినట్లయితే ఇంజెక్షన్స్ అని చెప్పాను కదా, నీడిలు, ఆక్యుపేషనల్ ఎక్స్పోజర్. ఆక్యుపేషనల్ ఎక్స్పోజర్ అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నర్సెస్ ఉన్నారనుకోండి, డాక్టర్స్ ఉన్నారనుకోండి, వాళ్ళు చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఇప్పుడు హెచ్ఐవి పేషెంట్ ట్రీట్మెంట్ చేస్తున్న వాళ్ళ దగ్గర ఎక్కువగా అవకాశం ఉంది కదా, మేబీ ఛాన్సెస్ ఉంటుంది అలాగనమాట. ట్రాన్స్ఫ్యూజన్ ఆఫ్ బ్లడ్ ప్రొడక్ట్స్. ఓకే, సో మదర్ టు బేబీ రావడానికి కూడా బ్రెస్ట్ ఫీడింగ్ ద్వారా రావడానికి అవకాశం ఉంది, లేదా లోపల ఎంబ్రియోనిక్ స్టేజ్లో కూడా రావడానికి కూడా అవకాశం ఉందన్నమాట. ఆక్యుపేషనల్ చెప్పినప్పుడు హెల్త్ కేర్ వర్కర్స్, హాస్పిటల్ స్టాఫ్, ల్యాబొరేటరీ వర్కర్స్, వీళ్ళందరూ కూడా హెల్త్ కేర్ వర్కర్స్లకి ఆక్యుపేషనల్ ట్రాన్స్మిషన్లోకి వస్తారనమాట. సో అదర్ రూట్స్ చూసినట్టయితే ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషను, ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషను, నీడిల్ ప్రిక్. అంటే ఏంటంటే ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్గా ఎవరికైనా ఒక లివర్ డ్యామేజ్ అయింది అనుకోండి, లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేద్దాం అనుకున్నారు. సో డోనర్ ఎవరైతే ఉన్నారో, డోనర్ హెచ్ఐవి పేషెంట్ అనుకోండి, డోనర్ నుంచి లివర్ తీసుకున్నప్పుడు అక్కడ నుంచి హెల్దీగా ఉన్నటువంటి పేషెంట్కి హెచ్ఐవి రావడానికి అవకాశం ఉంది. అలాగే మీకు ఇంకా చెప్పాలంటే ఈ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్, అలాగే ఈ ప్లాసెంటల్ ఎక్స్ట్రాక్ట్ అని చెప్పేసి ఈ సాధారణంగా వీళ్ళు ఎవరు ఉపయోగిస్తారంటే గైనకాలజిస్ట్ ఉపయోగిస్తారు. గైనకాలజిస్ట్లో ఫిమేల్ గైనిక్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి కొంతమందికి, పీసీఓడి అని, అలాగే మెన్షన్స్ డిలే అవటము, లేదంటే హెవీ బ్లీడింగ్స్ అవటము, లేదంటే వెజినల్ సెక్రెషన్స్ ఎక్కువగా అవటము, వైటనింగ్ అవటము, ఇలాంటి కొన్ని గైనిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఫిమేల్స్ ఎక్కువగా. సో అలాంటి గైనిక్ ప్రాబ్లమ్స్ వాటిని ఏమంటామంటే పెల్విక్ డిజార్డర్స్ అని పిలుస్తుంటాం. సో ఇన్ఫ్లమేటరీ డిజార్డర్స్ అని పిఐడిస్ అంటాం, పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిజార్డర్ అని, అదే పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ అని పిలుస్తుంటాం పిఐడి. ఆ పిఐడిస్ ఉన్న వాళ్ళకి ఏం చేస్తారంటే ప్లాసెంటల్ ఎక్స్ట్రాక్ట్ అని చెప్పేసి ఇంజెక్షన్స్ ఉంటాయి, ఆ ప్లాసెంటల్ ఎక్స్ట్రాక్ట్ ఇంజెక్షన్స్ చేస్తుంటారు డాక్టర్స్ గైనకాలజిస్ట్. సో ఆ ప్లాసెంటల్ ఎక్స్ట్రాక్ట్లో హెచ్ఐవి పేషెంట్కి సంబంధించి తీసుకున్నారనుకోండి, అప్పుడు కూడా ట్రాన్స్మిట్ అవడానికి అవకాశం ఉంది. అందుకని వాటి మీద ఖచ్చితంగా చేసి ప్లాసెంటల్ ఎక్స్ట్రాక్ట్ ఇంజెక్షన్స్ మీద హెచ్ఐవి ఫ్రీ అని ఉంటుంది అనమాట. హెచ్ఐవి లేదని, ఫ్రీ అంటే ఫ్రీ అని కాదు, హెచ్ఐవి లేనటువంటి ప్లాసెంటల్ ఎక్స్ట్రాక్ట్ అని ఉంటుంది అనమాట. అలాగే ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ అంటే ఇప్పుడు టెస్ట్ బేబీస్ చూడండి, టెస్ట్ బేబీస్ ఫర్ ఎగ్జాంపుల్గా ఒక కపుల్లో ఫిమేల్ ఫెర్టిలిటీ ఉంటుంది, మేల్ ఇన్ఫెర్టిలిటీ ఉందనుకోండి, అప్పుడు ఏం చేస్తారంటే ఓవలేషన్ చేసినప్పుడు, ఓవలేషన్ చేసిన తర్వాత ఆర్టిఫిషియల్గా మనకి అదర్ డోనర్ సీమెన్ని డోనర్ దగ్గర నుంచి తీసుకుంటారు. సో సీమెన్ని డోనర్ దగ్గర తీసుకున్నప్పుడు ఆ డోనరు ఎటువంటి పర్సన్ తెలియదు కదా మనకి. సో అతను హెచ్ఐవి పేషెంట్ సీమెన్ ఇచ్చాడు అనుకోండి, సో ఆ సీమెన్ని ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ చేయటం ద్వారా మరి మదర్కి హెచ్ఐవి రావడానికి అవకాశం ఉంది. అలాగే నీడిల్ ప్రిక్స్ అంటే మనం చూడండి బ్లడ్ టెస్ట్ చేస్తున్నప్పుడు నీడిల్తో గుచ్చుతాం మనం చేతి ఫింగర్ని, అటువంటి నీడిలు గుచ్చిన తర్వాత వెంటనే డిస్పోజ్ చేయకుండా మళ్ళీ అదే నీడిల్ వెంటనే ఇంకొకరు గుచ్చారనుకోండి, అలా కూడా రావడానికి అవకాశం ఉంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఇంక్యుబేషన్ పీరియడ్ ఏంటి మనకి అని చూసినట్లయితే, ఇంక్యుబేషన్ పీరియడ్ ఈజ్ ఫ్రమ్ ద హెచ్ఐవి ఇన్ఫెక్షన్ టిల్ డెవలపింగ్ ఆఫ్ ఎయిడ్స్, సుమారుగా ఫ్యూ మంత్స్ నుంచి 10 ఇయర్స్ వరకు పడుతుంది. ఆల్రెడీ బ్రీఫ్ ఫస్ట్ చెప్పాను మీకు. ఓకే, సో అది అందుకని మీకు డిలే అవుతుంటే తెలియదు. చాలా మందికి హెచ్ఐవి ఇన్ఫెక్ట్ అయిన తర్వాత చాలా సంవత్సరాలకు కానీ తెలియదు కొంతమంది కొన్ని, అంటే స్టార్టింగ్లో కొన్ని రోజులకి మైల్డ్ సింటమ్స్ వస్తుంటాయి. మైల్డ్ సింటమ్స్ కామన్ సింటమ్స్ అనమాట, అంటే ఫ్లూ సింటమ్స్, జలుబు ఉండటము, హెడేక్ ఉండటము, ఫీవర్ రావడం, ఇలాంటి ఫ్లూ సింటమ్స్ ఉంటాయి. ఆ సింటమ్స్ని ఏదో ఫ్లూ సింటమ్స్ చెప్పేసి ఏవో ట్యాబ్లెట్స్ వాడి వాటిని పక్కన పెట్టేస్తారు తప్ప హెచ్ఐవి టెస్ట్ వరకు వెళ్ళడానికి అవకాశం దొరకదు, అలా చేయరు కూడా. సో దానివల్ల ఏమో ఇంకా డిలే అవుతుంటుంది అనమాట సింటమ్ పూర్తి సింటమ్స్ బయటకు రావడానికి. ఓకే, సో హౌఎవర్ ఇట్ ఈస్ ఎస్టిమేటెడ్ 70% ఆఫ్ ద పీపుల్ ఇన్ఫెక్టెడ్ విత్ హెచ్ఐవి విల్ డెవలప్ ఎయిడ్స్ అట్ ది ఎండ్ ఆఫ్ 10 ఇయర్స్. 100 మందిలో 75 మెంబర్స్ 10 ఇయర్స్ పోతేనే కానీ హెచ్ఐవి ఎయిడ్స్ స్టేజ్కి వెళ్తేనే కానీ అప్పటి వరకు కూడా వాళ్ళకి హెచ్ఐవి వచ్చిందనే విషయం చాలా తెలియదు. 10 ఇయర్స్ వరకు ఎయిడ్స్ అనే స్టేజ్లకు వెళ్ళలేదు, అంతవరకు కూడా నార్మల్గా ఏదో ఫీవర్ వస్తుంటుంది పోతుంటుంది, పెద్ద సివియర్ సింటమ్స్ ఏమి ఉండవు అనమాట. చూడండి ఏ విధంగా ఎఫెక్ట్ అవుతుందని చూడండి ఇక్కడ. సో అది కనపడుతుంది ఫస్ట్ హెచ్ఐవి వైరస్ ఈ టీ హెల్పర్ సెల్స్ని అటాక్ చేస్తుంది, టీ హెల్పర్ సెల్స్ లోపలికి వెళ్ళింది, లోపలికి వెళ్ళిన తర్వాత ఆ టీ హెల్పర్ సెల్స్ని డ్యామేజ్ చేసుకుని బయటకు వచ్చింది.
ఇది ఏ విధంగా వస్తుంది అన్నది చూసినట్లయితే మీకు చూడండి. ఫస్ట్ చెప్పాను మీకు హెచ్ఐవి ఏదైతే పిక్చర్ చూపించానో పిక్చర్ చూసినప్పుడు జీపీ 120 అని చెప్పాను కదా, హెడ్ స్పైక్ హెడ్ ఆ జీపీ 120 తోటి ఈ టీ హెల్పర్ సెల్స్ అనేటువంటి రిసెప్టార్ కు బైండ్ అవుతుంది. దాని ఏమంటే టీసీఆర్ అని పిలుస్తాం, టీ సెల్ రిసెప్టార్ అని పిలుస్తాం. ఆ రిసెప్టార్ కు బైండ్ అయిన తర్వాత సో అక్కడ ఉన్నటువంటి ప్రోటీజెస్ అక్కడ ఉన్నటువంటి లోపల ఉన్నటువంటి ఆర్ఎన్ఏ మాలిక్యూల్స్ ఇవన్నీ కూడా లోపలికి వెళ్తాయి. ఇది టీ హెల్పర్ సెల్స్ వెళ్తుంది లోపలికి వెళ్తుంది. లోపలికి వెళ్ళిన తర్వాత ఈ ప్రోటీజెస్ ఎంజైమ్స్ రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ ఎంజైమ్ ఏం చేస్తుందంటే ఆ హెచ్ఐవి వైరస్ దగ్గర ఉన్నటువంటి ఆర్ఎన్ఏ మాలిక్యూల్ని డిఎన్ఏ కింద కన్వర్ట్ చేస్తుంది. సో అందుకని దాన్ని రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ అని పిలుస్తాం. ఆ రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ ఎంజైమ్ ఆర్ఎన్ఏ డిఎన్ఏ కింద కన్వర్ట్ చేసిన తర్వాత ఆ డిఎన్ఏ మాలిక్యుల్ ఏం చేస్తుందంటే ఈ టీ సెల్స్ ఉన్నటువంటి ఈ డిఎన్ఏ తోటి కలిసిపోతుంది. అలా డిఎన్ఏతో కలిసిపోయి అది మన మన సెల్స్ ఏం చేస్తాయంటే మన ఓన్ డిఎన్ఏ కింద ట్రీట్ చేసుకుంటాయి. సో ఏం చేస్తుంది, రిప్లికేట్ అయిపోతుంది అనమాట, నెంబర్ ఆఫ్ కాపీస్ తయారు చేసుకుంటుంది. ఆ తర్వాత వాటి నుంచి ఆర్ఎన్ఏ మాలిక్యూల్స్ తయారవుతాయి, ఆర్ఎన్ఏ మాలిక్యూల్స్ నుంచి ప్రోటీన్స్ తయారవుతుంటాయి. ఆ ప్రోటీన్స్ ఇవన్నీ కలిసి మళ్ళీ కొత్త వైరస్ని హెచ్ఐవి వైరస్ని తయారు చేసుకుంటాయి లోపల టీ సెల్స్లోనే. కొత్త వైరస్ని మల్టిప్లై చేసుకుంటుంది, మల్టిప్లై చేసుకుని ఆ ప్రోటీజ్ అనే ఎంజైమ్ ఏం చేస్తుందంటే ఆ టీ సెల్ బ్రేక్ చేసి బయటికి రిలీజ్ అవుతాయి. ఎక్కడికి, బ్లడ్లోకి రిలీజ్ అవుతాయి. అంటే టీ సెల్ ఏమైపోతుంది, చనిపోతుంది. బయటికి ఇన్ఫెక్ట్ అయిన వైరస్ ఏదైతే కొత్తగా తయారైనా అవన్నీ కూడా బయటకు వస్తాయి. బయటకు వచ్చిన మళ్ళీ ఇంకొక ఒక్కొక్క వైరస్ ఒక వైరస్ వెళ్ళింది బయటకి, ఎన్ని వైరస్ వచ్చింది సరే ఆ వైరస్లు ఎన్ని చేస్తే మళ్ళీ ఒక్కొక్క వైరస్ ఒక్కొక్క టీ సెల్స్ ని ఎఫెక్ట్ చేస్తుంది. మళ్ళీ అలా మళ్ళీ టీ సెల్ నుంచి మళ్ళీ ఒక 1100 వస్తుంటాయి అన్నమాట. అలాగా మల్టిప్లై అవుతూ పోతుంటది అనమాట. ఓకే, సో క్లినికల్ మేనిఫెస్టేషన్స్ ఏంటి, సింప్టమ్స్ ఏమొస్తాయి ఎట్లాంటిది అన్నట్లయితే, సో ఇనిషియల్ ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత ఎలాగ ఉంటుంది, మనకు ఫస్ట్ ఇనిషియల్ ఇన్ఫెక్షన్ ఉంటుంది, ఫస్ట్ స్టేజ్ అనమాట అది. తర్వాత ఎసబ్యాటిక్ క్యారియర్ స్టేజ్ అంటే ఎటువంటి సింప్టమ్స్ లేకుండా హెచ్ఐ వైరస్ లోపల ఉంటుంది, ఒక క్యారియర్గా పనిచేస్తాడు ఆ పర్సన్, సింప్టమ్స్ ఏమీ కనపడవు. కాకపోతే హెచ్ఐ వైరస్ లోపల అలాగే ఉంటుంది, యాక్ట్ యాజ్ ఏ క్యారియర్ అనమాట. ఆ తర్వాత ఎయిడ్స్ రిలేటెడ్ కాంప్లెక్స్ స్టేజ్ ఉంటుంది, థర్డ్ స్టేజ్ అనమాట. ఈ థర్డ్ స్టేజ్లో మైల్డ్ సింప్టమ్స్ కనపడుతుంటాయి. ఫోర్త్ స్టేజ్ హెచ్ఐవి ఇంకా ఎయిడ్స్ స్టేజ్ అనమాట. ఫోర్త్ స్టేజ్ అంటే కంప్లీట్గా అన్ని డిసీజెస్ కలిపి వచ్చేస్తే ఇంకా లాస్ట్ స్టేజ్ అనమాట. అంటే ఫోర్ స్టేజెస్లో ఇవి మేనిఫెస్టేషన్స్ ఉంటాయి అనమాట. ఓకే, అయిపోయి మీకు ఇది స్లైడ్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అదే ఇనిషియల్గా పెద్దగా సింప్టమ్స్ ఏముండవు. ఓకే చూడండి, ఇనిషియల్ స్టేజ్లో చూడండి, ఇనిషియల్ స్టేజ్లో మనకి మన బాడీ ఇమ్యూన్ సిస్టమ్ కూడా రెస్పాండ్ అవుతుంది, ఈక్వల్గానే రెస్పాండ్ అవుతుంది. సో ఆ తర్వాత ఇంటర్మీడియట్ స్టేజ్లో ఏమవుతుందంటే మన బాడీ ఏదైతే ఉన్నదో యాంటీబాడీస్ బాగా డెవలప్ చేసి సింప్టమ్స్ ఏమి లేకుండా చూస్తుంది, వైరస్ సప్రెసర్గా ఉంటుంది. ఆ తర్వాత లాస్ట్ ఇల్నెస్ స్టేజ్ అంటే ఫోర్త్ స్టేజ్ థర్డ్ స్టేజ్కి వచ్చినప్పటికీ మన బాడీ ఇమ్యూన్ సిస్టమ్ సప్రెస్ అయిపోయి అంటే మీకు రెడ్ కలర్ కనపడుతుంది కదా, రెడ్ కలర్లో కనపడుతున్న డ్రాప్ ఏమో వైరస్, బ్లూ కలర్లో కనపడుతున్నదేమో యాంటీబాడీస్. సో ఇనిషియల్ స్టేజ్లో మనకి వైరస్ ఎక్కువగా కనపడిన తర్వాత ఏమవుతుంది చూడండి, ఆల్మోస్ట్ మళ్ళీ యాంటీబాడీస్ అన్ని ప్రొడ్యూస్ అయ్యి వైరస్ని సప్రెస్ చేసుకుంటూ వచ్చింది. అయితే ఇది ఎంతవరకు చేయగలుగుతుంది, మా అయితే ఒక 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు లేదా 10 ఇయర్స్ వరకు చేయగలిగింది. ఆ తర్వాత చేయలేకపోయింది, ఎందుకంటే ఈ లోపల మన టీ సెల్స్ అన్ని కూడా చనిపోతూ ఉన్నాయన్నమాట. సో ఆ తర్వాత ఏమైంది, వైరస్ బాగా ఎక్కువగా స్ప్రెడ్ అయింది, ఇమ్యూన్ సిస్టమ్ సప్రెస్ అయిపోయింది లాస్ట్ స్టేజ్లో. కాబట్టి ఎయిడ్స్ సింప్టమ్స్ కనపడతాయి అన్నమాట. ఓకే, సో తర్వాత ఎక్యూట్ హెచ్ఐవి సిండ్రోమ్స్ అంటే మనకి ఒక 3 to 6 weeks లో ఉన్నటువంటి ప్రైమరీ ఇన్ఫెక్షన్ అనేది కొంచెం చిన్న చిన్న సింప్టమ్స్ అనమాట. ఇది ఫీవర్ రావటం, వెయిట్ లాస్ అవటము, హెడేక్గా ఉండటము, మౌత్ సోర్స్ రావటము, చిన్న చిన్న పుండ్లు ఏర్పడటము, స్కిన్ మీద ర్యాషెస్ రావటము, లింఫోనోడ్స్ స్వెల్ అవటము, లివర్ ఏమో లివర్ స్పెయిన్ స్వెల్లింగ్ అవటము, ఇలాంటివన్నీ కూడా చిన్న చిన్న సింప్టమ్స్ మీకు స్టార్టింగ్ స్టేజ్లో కనపడతాయి అన్నమాట. అసింప్టమాటిక్ క్యారియర్ స్టేజ్లో ఇటువంటి సింప్టమ్స్ మనకు సాధారణంగా కనిపించవు. ఎయిడ్స్ రిలేటెడ్ కాంప్లెక్స్లో మనకి సాధారణంగా బాడీ వెయిట్ లాస్ తగ్గిపోతుంటారు, వెయిట్ తగ్గిపోతుంటారు, ఫీవర్ రావటం, ఆ తర్వాత ఏమో ఆకలి తగ్గిపోవటము, నీరసంగా ఉండటము,
ఇలాంటివన్నీ కనబడుతుంటాయి మీకు ఈ ఏజ్ రిలేటెడ్ కాంప్లెక్స్. స్పీన్ ఎన్లార్జ్మెంట్ అవుతుంది, ఓవరాల్ టూత్లో మనకి మైల్ ఇన్ఫెక్షన్స్ అంటే నోరు పోత లోపల టీత్ అంతా కూడా మనకి డ్యామేజ్ అయిపోవటం, గుండెలు ఏర్పడటం ఇలాంటివన్నీ కనబడుతుంటాయి. అలాగే లింఫ్ నోడ్స్ ఉంటాయి, లింఫ్ నోడ్స్ అంటే మనకి మెడ దగ్గర, తర్వాత మనకి ఇయర్స్ దగ్గర లింఫ్ నోడ్స్ ఉంటాయి కొన్ని. ఆ లింఫ్ నోడ్స్ స్వెల్లింగ్ అయ్యి పైకి ఉబ్బుతాయి అనమాట. సో కామన్ మ్యానిఫెస్టేషన్స్ ఆఫ్ ఎయిడ్స్ ఏముంటాయంటే మనకి ఫస్ట్ న్యూమోనియా వస్తుంది, లంగ్స్కి వచ్చేటువంటి లంగ్స్ నీరు పడుతుంది, అలాగే గ్యాస్ట్రిక్ సంబంధించినటువంటి అంటే మనకి క్యాండిడేటియాసిస్ అంటాం, అంటే దీనికి మనకి మౌత్లో పుండ్లు ఏర్పడతాయి, బ్లాక్ స్పాట్స్ వచ్చేసి చిన్న చిన్న పుండ్లు లాంటివి ఏర్పడతాయి అనమాట. అలాగే ఈసోఫేగస్ మౌత్ నుంచి స్టమక్ కరెంట్ అయ్యేటువంటి ఈసోఫేగస్ అక్కడ కూడా ఇన్ఫెక్షన్ స్టార్ట్ అవుతాయి అనమాట. అలాగే మనకి బ్లాక్ పిగ్మెంట్ మన బాడీ ఏమవుతుందంటే స్కిన్ రెడ్ అండ్ వైలెట్ కలర్ చేంజ్ అవ్వటము, స్కిన్ ఇన్ఫెక్షన్స్ రావటము, అలాగే సెంట్రల్ నర్వస్ సిస్టమ్ సంబంధించి ఇన్ఫెక్షన్స్ రావడము, మెనింజైటిస్ అంటే బ్రెయిన్లో సంబంధించి ఇన్ఫెక్షన్స్ అనమాట. మెనింజైటిస్ అని చెప్పేసి ఒక బ్యాక్టీరియా ఉంటుంది, ఆ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్స్ ఆల్మోస్ట్ ఇవన్నీ కూడా ఏంటంటే బ్యాక్టీరియల్ అండ్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్. ఎందుకని ఎన్ని ఎఫెక్ట్ అవుతున్నాయంటే హెచ్ఐవి వైరస్ మన ఇమ్యూన్ సిస్టమ్ సప్రెస్ చేసేస్తుంది కాబట్టి ఇవన్నీ కూడా మన బాడీ మీద అటాక్ చేస్తాయి. డైలీ మనం అన్నిటికీ మనం ఎక్స్పోజ్ అవుతూ ఉంటాం, వైరసెస్కి బ్యాక్టీరియాకి ఎక్స్పోజ్ అవుతూనే ఉంటాం మనం. ఆ ఎక్స్పోజ్ అవుతూ ఉన్నప్పుడు మన బాడీ ఎప్పుడు కూడా డిఫెన్స్ చేస్తుంటుంది. కానీ ఎప్పుడు మనం డిఫెన్స్ కోల్పోతామంటే హెచ్ఐవి వైరస్ మరి ఇంత మన బాడీని సప్రెస్ చేసేస్తుంది కాబట్టి డిఫెన్స్ కోల్పోతాం. అందుకు చూడండి, ఇప్పుడు కరోనా వైరస్కి ఇమ్యూన్ సప్రెస్ చేయడం కోసం, ఇమ్యూన్ సిస్టమ్ సప్రెస్ చేయడం కోసం ఈ స్టెరాయిడ్స్ వాడతారు. స్టెరాయిడ్స్ వాడినప్పుడు మన ఇమ్యూన్ సిస్టమ్ సప్రెస్ అయిపోతుంది అని చెప్పేసి ఒక థియరీ ఉంది. ఆ ఇమ్యూన్ సిస్టమ్ సప్రెస్ అయిపోవడం వల్ల బ్లాక్ ఫంగస్ అనేటువంటి ఒక ఫంగస్ మనల్ని అటాక్ చేస్తుంది అనే విషయం కొన్ని ఎయిమ్స్ రీసెర్చ్లోని పేపర్స్లో మనం చదవడం చూసాం. సో అలాగే మన ఇమ్యూన్ సిస్టమ్ ఎప్పుడైతే సప్రెస్ అయిపోయిందో ఈ బ్యాక్టీరియాస్ ఫంగస్ ఇవన్నీ కూడా మన బాడీ మీద అటాక్ చేస్తూ ఉంటాయి అన్నమాట. ఓకే, సో రైట్, ఇప్పుడు సుమారుగా 9 అయిపోయింది. ఇవన్నీ చూడండి, ఇవి స్కిన్ ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ ఇమేజెస్ చూడండి. సార్కోమా, క్యాండిడేటిసియస్ మౌత్ అని చెప్పాను కదా, అదే అనమాట ఇన్ఫెక్షన్స్ ఈ విధంగా ఉంటాయి. సో ఇవి ఇమేజెస్ అన్ని కూడా హెచ్ఐవి పేషెంట్ సంబంధించిన చూడండి ఏ విధంగా ఉన్నారు. వెయిట్ లాస్, ఎక్స్ట్రీమ్ వెయిట్ లాస్. సో లింఫ్ నోడ్స్ స్వెల్లింగ్ అవుతాయని చెప్పింది సార్. ఇక్కడ పిక్చర్ చూడండి, ఆరో మార్క్ చూపిస్తున్నారు, మెడ దగ్గర చెవి దగ్గర స్వెల్లింగ్ అయినాయి లింఫ్ నోడ్స్. లంగ్స్ లో నీరు పెట్టింది న్యూమోనియా, బ్రెయిన్ లో మెనింజైటిస్ సంబంధించి బ్రెయిన్ ఇమేజెస్ చూస్తున్నారు వైట్ నీరు పెట్టేస్తుందన్నమాట. ఓకేనా? సో యాక్చువల్గా ఈ రోజుతోటి మీకు క్లాసు అయిపోతుందని అనుకున్నాను, 9 అయింది. మీకు నెక్స్ట్ క్లాస్ ఉంటుంది కాబట్టి రేపు ప్రివెన్షన్ డ్రగ్స్ రేపు చూద్దాం. ఓకేనా? కంటిన్యూ నెక్స్ట్ క్లాస్ ఎవరిది? నాకు నెక్స్ట్ క్లాస్ ఉంది. నాకు ఉన్న క్లాస్ ఏమో రేపు రేపు రేపుతో క్లోజ్ చేద్దాం, మండేతో క్లోజ్ చేద్దాం. ఓకేనా? ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ. మండే కూడా మీకు ఒక సెషన్ ఇస్తాను, ఏమైనా డౌట్స్ ఉంటే అప్పుడు అడుగురు. కానీ ఓకే సార్. ఓకేనా? ఓకేనా. సార్ ఈ లింక్ లోనే చెప్పేస్తారా సార్? అందరూ వెళ్ళిపోతున్నారు. నేను చెప్పనమ్మా, మీరే కదా చెప్పేది. ఎస్ సార్, ఈ లింక్ లోనే కంటిన్యూ అయిపోతారా సార్? వద్దు, నెక్స్ట్ లింక్ నా లింక్ ఉంది కదా, అందులో పెడతాను. ఈ లింక్ సార్ రికార్డింగ్ చేస్తాను. ఓకే సార్.